హైదరాబాద్ ఉప్పల్లో దారుణం జరిగింది. తండ్రి కుమారులను గొడ్డలతో దాడి చేసి పాశవికంగా దుండగులు హతమార్చారు. గాంధీభవన వెనక కాలనీలో ఈ ఘటన జరిగింది. మృతులను నరసింహ, శ్రీనివాస్ గా గుర్తించారు. ముందుగా తండ్రిపై దుండగులు గొడ్డలతో పాశవికంగా దాడికి దిగారు. కుమారుడు వారిని అడ్డుకోబోయారు. అప్పుడు ఇద్దరిని దారుణంగా హతమార్చి దుండగులు అక్కడి నుంచి పరారయ్యారు. తనను కూడా కత్తితో బెదిరించినట్టుగా అక్కడి పని మనిషి చెబుతున్నారు. 5.5 గంటల సమయంలో బ్లూ టీషర్ట్ వేసుకున్న వ్యక్తి అక్కడి నుంచి మెయిన్ రోడ్డు వైపు పారిపోయినట్టుగా స్థానికులు చెబుతున్నారు. వెంటనే ఘటనా స్థలానికి చేరుకున్న ఉప్పల్ పోలీసులు బృందాలుగా విడిపోయి చుట్టుపక్కల ప్రదేశాల్లో గాలిస్తున్నారు. హత్యకు గల కారణాలను అన్వేషిస్తున్నారు. మృతులిద్దరూ చాలా మంచివారని, ఇరుగు పొరుగు వారితో మంచి సంబంధాలు ఉండేవని స్థానికులు చెబుతున్నారు. Thank you.